చూడడానికి మన ముందుకు వచ్చేస్తాడు శ్రావణ్. కిల్ 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 కిలాడే. కిల్ 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 కిలాడే. నమస్తే, ఎట్లున్నారు అందరు? నమస్తే. ఇవాళ నేను మీకు కొన్ని ముచ్చట్లు చెప్పనీకి వచ్చిన. ఊరంటే తెలుసుగా మీ అందరికి, ఇక ఊర్లో పొద్దు పొద్దుగా ఎట్లుంటో చూసాం. 4 గంటలకి కోడి కుక్కరొక్కో అంటది. పంది వచ్చింది చూడు, కోడి కుక్కు రుక్కు అని ఒకటి లేస్తే ఇంకొకటి రుక్కు రుక్కు అంటూ రుక్మిణి తొనుగోతాడు. ఇక నా బతికి ఎట్లయిందంటే ఊగింది ఉల్లిగడ్డ, ఎగిరింది ఎల్లిగడ్డ అన్నట్టు అయింది. పొద్దుగా మంచిగా ఇక ఎండాకాలం ఏడవ అంటారు అందరు, ఏసీలు ఏం లేవు కాబట్టి బయట బంగ్లా మీద ఇక అందరు బంగ్లాలో అంటారు. నాకు బంగ్లా లేదు కాబట్టి మంచం వేసుకొని ఆకిట్లా వండుకున్నా పొద్దు పొద్దుగా మా తాత చెంబట్టుకొని. పాలు విండ నీకు అత్తాడు, పాలు విండ నీకు అత్తాడు, చల్లుతాడు బర్రెకి. అదే తాత, ఏందా సౌండ్లు, ఏందా బీజియాలు, పాలు బర్రె ఇస్తానా నువ్వు ఇస్తానవా? ఏది తాత నీ లొల్లి నాకు అర్థం కాదు, పోసుకోలేక పోసుగాడు ఏడిస్తే ఆపుకోలేక ఆశగాడు ఏడిచినట్టున్నది నీ కథ. ఏంటి ఆలోచిస్తున్నావు? తాత కలదడు మర్చిపోయాడు, బర్రెను కొని దున్నపోతు పిండేస్తున్నాడు పాలు. ఇక మా ముసళ్ళు వస్తుంది, ఆడట్లా లేవాడు, నేను లేపుతా చీపురు పట్టుకొని. గాలి పాడు కానీ గాలని తిట్టుకోతాను, శ్రావణ్ గాడు అట్టున్నాడు గాలి అట్టు వర్రి అనుకుంటా ఊపుతా గుమ్మంతా పడుతుంది మీద. ముసల్లానా దుమ్మంతా మీద పడుతుంది, ఊడితే దుమ్ము పడక దూమ్ సీన్ వల్ల హీరోయిన్ పడుతుందా నీ మీద? నేను వండుకోవాలి నువ్వు జర బాగుంట, ఏమంటావు లే పొలం కాడికోవాలి నేను వట్టమన్నవాడు. ఏందవ్వా నీ లొల్లి నాకు అర్థం కాదు, చేతులు గాలి ఒకటి ఏడుస్తుంటే మూతులు గాలి ఇంకొకటి ఏడిచినట్టున్నది నీ కథ. ఇక ఇప్పుడు ఏం చేస్తా తెలిసి, ఇట్లా లేతారని పేండా నీళ్ళ కలుపుతాయి. వర్షం పడుతుందేమ్రా, ఏం నీళ్ళు చల్తావా మీద? ఏ కల్లాపు చల్తాను ఆంటీ బూటీకు. ఏంది ఆంటీ బూటీ కదా, యాంటీబయాటిక్ యాంటీబయాటిక్. ఇది చల్లితే క్రీములు రావు ఐరస్లు రావు అంటది, ఇంటికి కూడా ఎవరు రాడు చల్లితే. ఏందే నీ లొల్లి నాకు అర్థం కాదు, బట్టలు లేక ఒకటి ఏడుస్తా, రొట్టెలు లేక ఇంకొకటి ఏడిచినట్టున్నది నీ కథ. ఇక పొద్దు పొద్దుగా మా దోసగాడు వస్తాడు చెంబట్టుకొని పలకరేసుకొని. ఏంది పోయేద్దాం, ఏ నేను పోయేస్తున్నాడు నువ్వా, ఏ మళ్ళా అన్న కలిసి పోనీ కదా ఏమన్నా సినిమా నారా, నువ్వు పోయినా పోయచ్చు, ఏ నువ్వు పక్కన ఉంటే ధైర్యం ఉంటుంది రా అంట. అదేమన్నా సినిమా థియేటర్ల కపుల్ సీట్స్ ఆరా పక్క పక్కన కూర్చోనికి. ఏ రారా పోరా ప్లీజ్ అంటాడు. ఏ ఏంద్రా నీ లొల్లి, షకోడి లేక షకీల ఏడిస్తే పకోడి లేక పవిత్ర ఏడిచినట్టున్నది నీ కదా. ఇక పొద్దు పొద్దుగాల నీళ్ళకి పోయినాం, మాకు ఒక బావి ఉంటుంది పొద్దునే 6 గంటలకు పోయినాం నీళ్ళు ఏతానా. ఇక ఏతుంటే ఒక ఆమె వస్తుంది, అబ్బా శ్రవణ్ పట్నం నుంచి వచ్చినాక మంచి వాసన వస్తుంది, కొత్త సెంట్ కొనుక్కున్నావా? అది కొత్త సెంట్ కాదు, నా సొంత సెంట్ అది, నా సొంత సెంట్ అది. ఇంకో ఆమె వస్తుంది, శ్రవణ్ నీకు పట్నంలో మంచి ఉద్యోగం వచ్చిందంటగా నా బిడ్డని చేసుకుంటావా? నాకు నువ్వైనా ఓకే. ఏం మారలే నువ్వు ఎప్పుడు ఇంతే, అద్దు నాకు నా పెనిమిట్ ఉన్నాడు. ఓ ఇంకా ఉన్నాడా? పోలేదా? ఉన్నాడు ఉన్నాడు, ఓ కరెంటు లేని మీటరు మ్యాటర్ లేని మొగుడు ఉంటే ఎంత ఊడితే ఎంత. ఇక పొద్దు పొద్దుగా గొడవలు ఎట్లుంటాయి చూద్దాం, మస్తు గమ్మత్తుంటాయి గొడవ. రవణ్ ఇక్కడ జామచెట్టుకి 2 జామకాయలు ఉండే, ఈడ 10 గల్ల నిమ్మకాయలు ఉండే, ఈడ కొబ్బరికాయలు ఉండే, అన్ని లేవు ఎవడు ఎత్తుకవేయండు నాకు తెలియదు, నీ దోస్తులు ఎత్తుకవేరు. నా దోస్తులు ఎత్తుకోవాలి అంటే తిడతానా మరి, తిట్టు ఇక తిడుతుంది. ఒక్క కాయ లేదు షట్టు మీద, పింద కాడికెళ్ళి వర్క పేరు, గింత ఓర్వలేని తన గింత చెడగొట్టుతన అయిన చెడగొట్టుతాను, షర్రవోను షర్రవోను. నా షట్టే దొరికిందా, నేను కళ్ళల్లో కంపలు కొట్ట, రాళ్ళు కొట్ట, రప్పలు కొట్ట, ఈయన మొక్క మొద్దులు అలా పెట్ట. పోతే ఓనియా లేవమ్మా అంటే, ఏ ఏంద్రా నీ లొల్లి, ఎగరే నీకు గాలిపటం లేదంటే సన్నీ లియోన్ చిత్రపటం లేదన్నట్టున్నాడు. కోడొస్తాడు దోషిట్లా పట్టుకొని,
రవణ్ ఇగో ఆ ట్యాంకి కాడ కల్లద్దాలోని కొడుకు ఈ చింత చెట్టు కింద చింతమణి బిడ్డే ఇద్దరు కలిసి బాగానే తిరుగుతారట కదా. ఏ అంత ఏం లేదు అన్న, చూసుడు తప్ప ఏం లేదు అన్న, నీకట్టే తెలుసు ఆ తిరిగేది నాతోనే. శ్రవణ్ ఎప్పుడొచ్చినా సరే ఒక ఎనర్జీ లెవెల్ గానీ కంటెంట్ గానీ రైటింగ్ స్కిల్స్ గానీ చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ రోజు కూడా సూపర్ చేసావు. శ్రవణ్ వాట్ ఎనర్జీ రా, నీ ఎనర్జీ ఏంట్రా, నువ్వు చేస్తుంటే అలా చూడాలనిపిస్తుంది శ్రీముఖి.